హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మీరు తీసే వీడియోలో ఎలాంటి ఎడిటింగ్ చేయకుండా లైవ్లో మీకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకుని వీడియో ఎలా తీయాలో నేను మీకు చూపిస్తాను. అంతకంటే ముందు, నా ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ మొబైల్లో ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. ప్లేస్టోర్ ఓపెన్ చేశాక అందులో మ్యూసిమేజ్ అనే యాప్ని సెర్చ్ చేయండి. MUSEMAGE అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేశారంటే మీకు ఆటోమేటిక్గా యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. మీరు ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. మీరు ఈ యాప్ ఓపెన్ చేయగానే మీకు ఇలా ఐకాన్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి. ఓపెన్ కాగానే మీరు బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే బ్లూ స్క్రీన్ అనే ఐకాన్ ఉన్నదిగా, దాన్ని ఓపెన్ చేయండి. దాన్ని ఓపెన్ చేశారంటే ఇందులో మీరు బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఓపెన్ చేయగానే ఫ్రెండ్స్ మీకు వీడియో అనేది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత మీ బ్యాక్గ్రౌండ్లో ఉన్న కలర్ మీద డబల్ ప్రెస్ చేయండి. మీరు డబల్ ప్రెస్ చేశారంటే మీకు బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అయిపోతుంది. చేంజ్ అయ్యాక ఇక్కడ మీరు అడ్జస్ట్మెంట్స్ అనేవి కూడా చేసుకోవచ్చు. మీకు ఎంతవరకు తిక్కువ కావాలో అంతవరకు బ్యాక్గ్రౌండ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా మీరు మీకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకొని వీడియో తీసుకోవచ్చు. మీరు వేరే బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ రైట్ సైడ్లో బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ ఉన్నది కదా, దాని మీద ప్రెస్ చేయండి. డబల్ ప్రెస్ చేశారంటే మీకు మీ మొబైల్లో ఉన్న ఫొటోస్ అనేవి ఓపెన్ అయిపోతాయి. మీకు కావాల్సిన ఫోటో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నారంటే మీకు ఏ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నారో అదే మీకు బ్యాక్గ్రౌండ్లో వస్తుంది. ఫ్రెండ్స్, ఇందులో ఉన్న మరొక ఫీచర్ గురించి కూడా తెలుసుకుందాం. దాని కొరకు మీరు బ్యాక్ రాండి. బ్యాక్ వచ్చాక ఇక్కడ మ్యాజిక్ కలర్స్ అని ఉన్నాయి కదా ఫ్రెండ్స్, మ్యాజిక్ కలర్ అనే ఐకాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఫ్రెండ్స్ మీరు బ్యాక్గ్రౌండ్ అనేది మీకు కావాల్సిన కలర్లో ఇక్కడ అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఏ కలర్ మీదకి స్వైప్ చేసుకుంటే ఆ కలర్ అనేది బ్యాక్గ్రౌండ్లో చేంజ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ యాప్ యూజ్ చేసేటప్పుడు మీరు మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, మీరు బ్యాక్గ్రౌండ్లో వైట్ కానీ, గ్రీన్ కానీ, బ్లూ కానీ ఏ కలర్ అయినా వాడచ్చు, కానీ మీరు వేసుకున్న డ్రెస్లో ఆ కలర్ లేకుండా చూసుకోండి. ఎందుకంటే మీరు బ్యాక్గ్రౌండ్లో ఉన్న కలర్ డ్రెస్ వేసుకున్నారంటే మీ డ్రెస్ కూడా మీరు బ్యాక్గ్రౌండ్లో సెట్ చేసిన కలర్లోకి మారిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.